హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కర్బూజా జ్యూస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాము. 1 కప్ కర్బూజా పండు అండి, 5 క్యూబ్స్ అండి, బ్రౌన్ షుగర్, నానబెట్టిన సబ్జా గింజలండి, 30 నిమిషాలు ముందు నానబెడితే సరిపోతుందండి, బాదం పప్పు జీడిపప్పునండి. నైట్ నానబెట్టేసి బాదం పప్పు మార్నింగ్ తొక్క తీసేసి ఇలా కట్ చేశానండి, జీడిపప్పుని రాత్రి నానబెట్టేసి ఇలా కట్ చేశానండి. కర్బూజా మిక్సీ పెడదామండి. బ్రౌన్ షుగర్ని యాడ్ చేద్దామండి, 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పెడదామండి. రెడీ అయిందండి, బాదం జీడిపప్పు యాడ్ చేసుకుందాము. సబ్జా వేస్తున్నానండి. ఈ కర్బూజా పండు జ్యూస్ ఎండాకాలంలో తాగితే బాడీకి పోషకాలన్నీ అందుతాయండి. విటమిన్ ఏ సి ఉంటుందండి, గుండె సమస్యలు ఉండవండి, కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి, కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయండి, బరువు తగ్గాలన్న వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తాగొచ్చండి. కర్బూజా జ్యూస్ చాలా హెల్త్కి మంచిదండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.